హాయ్ అండి, నేను మీ రమాదేవి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా, నేను చాలా బాగున్నా. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి దీపావళికి ముందు రోజున దీపాలను కుందులు అయితే తీసుకొచ్చానండి. చిన్న చిన్న కుండలు, చిన్న చిన్న కుండలు మూడు దీపారాధన కుందులు అయితే తీసుకొచ్చానండి. ఆ వీడియో అనేది మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే చూసేద్దాం. ఇదిగో ఫ్రెండ్స్, ఇక మట్టి ప్రమదల కోసం నేను గుండ్రు అయితే వచ్చేసానండి. గుండ్రు వచ్చేసి మట్టి ప్రమదలు అయితే తీసుకున్నాను. మట్టి ప్రమదలు తీసుకోబోయే ముందు నేను ప్లాస్టిక్ ఫ్లవర్స్ అనేవి తీసుకున్నానండి. అవి కూడా మీతో షేర్ చేశాను, అంటే ఆ వీడియో అనేది అప్లోడ్ చేశానండి. ఆ వీడియో కనుక చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో కూడా చూసేయండి. ఇంకోటి ఒకటి వచ్చేసి ఏంటిదంటే ఫ్రెండ్స్, ఈ మనం దీపారాజన మట్టి దీపారాజన కుందులు తీసుకోవడానికి అని వచ్చాను కదా ఫ్రెండ్స్, ఇప్పుడు దీపారాజన కుందులు డెకరేషన్ ఎన్ని డిజైన్స్ వచ్చినాయండి, చాలా వచ్చినాయండి. కానీ నేను ఆ డిజైన్స్ జోలికి అయితే వెళ్ళలేదు. ఎందుకంటే కారణం ఏమి లేదులేండి, నేను ఇక డిజైన్స్ అటు జోలికైతే వెళ్ళలేదు. మామూలుగా మనం అంతకుముందు మట్టి ప్రమదలు ఎలా పెట్టామో అలానే ఇక తీసుకుందాం అనిపించి నేను మామూలుగా మట్టి ప్రమదలు అనేవి తీసుకున్నానండి. నిజంగా అండి, కొన్ని కొన్ని మట్టి ప్రమదలు కూడా అసలు డిజైన్స్ ఎంత బాగుంటున్నాయండి. కొన్ని కొన్ని వీడియోస్లో చూపెడుతున్నారు, నూనె పొయ్యకుండానే నీళ్లు పోయంగానే దీపం వెలుగుతుంది ఆటోమేటిక్గా. అలా కూడా వస్తున్నాయి అంట అండి, నేను చూడలేదు కానీ అలా కూడా వస్తున్నాయంట. అవి కూడా నేను ఇక మా గుంటూరులో అటు ఇటు తిరిగి చూస్తే బాగుండేదేమో కానీ నేనైతే ఎక్కడికి వెళ్ళలేదు, చూడలేదండి. మామూలుగా మనకి దర్వాజకు డెకరేషన్ కోసం తీసుకున్నాను కొన్ని. మళ్ళీ రేపు దీపావళి కోసం మనం ఇంటి ముందు మట్టి ప్రమదలు పెట్టి దీపారాధన చేయాలి కాబట్టి దీపారాధన కుందరు కాడికి వెళ్ళి అవి తీసుకొని హివతలకు వచ్చేసానండి. అన్నీ తిరిగి చూసినట్టే అన్నీ డెకరేషన్ ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకోగలిగేదాన్నేమో, కానీ నేను ఏమీ చూడలేదన్నమాట. చూడకుండా ఇక అంతవరకే తీసుకొని వచ్చేసానండి. ఇక ఇక్కడ వచ్చేసి ఏంటంటే మా అమ్మాయి ఇంట్రెస్ట్గా వీడియో తీసుకుంది. ఎందుకంటే ఆ కుండకి పంపు బిగిస్తున్నాడు కదండి, పంపు బిగించేది ఎలా బిగిస్తాడా ఏంటిదా అని మా అమ్మాయి వీడియో తీసుకుందనమాట. ఒక దబ్బనం తీసుకొని చక్కగా చిన్న రంధ్రం చేసి ఆ పంపు ఎంత ఉందో అంత రంధ్రం చేసి చక్కగా మనకి కుండకి రంధ్రం చేశాడనమాట. చేసి పంపు పట్టి నాకు చూసుకొని ఒక గమ్ము అనేది కలుపుకుంటున్నాడండి. ఆ గమ్ము ఏంటిదో నాకు తెలియదు కానండి, ఆ గమ్ము పెట్టి ఆ పంపుని అనేది ఇలా అతికిస్తాడనమాట. అతికిస్తే ఇక పంపులాగా ఉండిద్ది కదా. ఇక మనం మూత తీసి ముంచుకునే పని లేకుండా చక్కగా ఇట్లా ఒత్తేసుకుంటే నీళ్ళు వచ్చేస్తాయి కదా, అందుకని ఇక ఆ పంపు అనేది బిగిస్తున్నారు. అది మా అమ్మ ఇంటికి వచ్చి చూసుకోవాలని చెప్పి ఇంట్రెస్ట్గా తీసుకుందండి. ఆ వీడియో మీకు నేను షేర్ చేస్తున్నాను. అది ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మట్టి ప్రమదలు మా అమ్మాయి వీడియో తీసుకుంటుంది, నేనైతే మట్టి ప్రమదలు తీసుకుంటా ఉండానండి. ఇక్కడ వచ్చేసి వేరే వాళ్ళు ఇక్కడ చిన్న కుండ ఒక దీపారాజన అంటే మట్టి ప్రమద తీసుకుంటున్నారనమాట. అలా కూడా పూజ చేసుకుంటారంటండి. అయితే చిన్న కుండ మీద దీపారాజన కుంది పెట్టి చూసుకుంటున్నారనమాట, ఏది సెట్ అయిద్దా ఏంటిదా అని చూసుకుంటున్నారు. అది కూడా ఒక చిన్న క్లిప్ తీసాము, చాలా బాగా అనిపించింది. చిన్న కుండ మీద దీపారాజన కుంది బాగా అనిపించింది. అంటే ఎవరి ఆచారం వాళ్ళండి, ఆచారాలను బట్టి పూజలు చేసుకుంటూ ఉంటారు కదా. అది ఫ్రెండ్స్, వాళ్ళ ఆచారం అది కాబట్టి వాళ్ళు చిన్న కుండ తీసుకున్నారు, ఒక దీపారాజన కుంది తీసుకున్నారు. ఇక మనం అంటావా, మన ఆచారం అంటే ఇక లక్ష్మీదేవి పూజ చేసుకొని చక్కగా ఇంటి ముందు దీపాలు ముట్టించుకొని ఉంటామన్నమాట. మా ఆచారం అయితే అదేనండి. అది ఫ్రెండ్స్, కొన్ని కొన్ని కొంతమందికి ఆచారాలు కొత్త కొత్తగా ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆచారంగా ఉంటుంది. ఇక అది ఫ్రెండ్స్, వాళ్ళది మటుకి నేను అక్కడ మటుకి దీపారాజన మట్టి ప్రజలు కొంటున్నాను కాబట్టి అది చూడగలిగాను, లేకుంటే అది నాకు తెలిసేది కాదు. అది ఫ్రెండ్స్, ఇక ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ నేను ముందు అప్లోడ్ చేసిన వీడియో కూడా చూడండి, చూస్తే ఎలా ఉంది ఏంటిదని కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ మటుకి తెలుగులో పెట్టండి ప్లీజ్ అండి. ఇప్పుడు వచ్చేసి నేను ఇప్పుడు మట్టి ప్రమదలు అనేది మీకు చూపించాను కదండి, ఇప్పుడు నేను ఏమేమి తీసుకున్నాను ఏంటిది అనేది ఇక ఇప్పుడు మీకు చూపెడుతున్నానండి. ఇక్కడ వచ్చేసి నీళ్ళు బకెట్ నిండా నీళ్ళు తీసుకొని బకెట్లో అనేది పెట్టేస్తున్నాము. ఆ బకెట్లో పెట్టంగానే చూసారా, కొత్త కొండలు కదండి, ఇట్లా పీలుతున్నాయి అన్నమాట నీళ్లు చక్కగా. ఆ పీల్చే బుడగలు కూడా చూసారా ఎలా ఉన్నాయో ఏంటిది అనేది, ఆ బుడగలు చూసారా ఎలా వస్తున్నాయో.
ఇలా పీల్ చేసుకుంటుంది అన్నమాట. కుండలు నీళ్ళని ఇలా పీల్ చేసుకున్నాయి, చక్కగా బుడగలు వస్తున్నాయండి. ఇక మట్టి ప్రమిదలు కొన్ని తీసుకున్నాను, రెండు పెద్ద కుండలు ఒక చిన్న కుండ తీసుకున్నానండి. తీసుకొని ఇక డెకరేషన్ ప్లాస్టిక్ తీసుకున్నాను. తీసుకొని ఇక కుండ ఈ మాత్రకి నీళ్ళలో నానబెడుతున్నానండి. ఈ నీళ్ళల్లో కూడా నేను ఒక నైట్ ఒక పగలు రెండు నానబెట్టానండి. నానబెట్టినాక తీసి ఆరబెట్టాను అనమాట. అది చూసారా, మళ్ళీ మీకు చూపెడుతున్నాను. ఇక్కడ ఎన్ని వేసి వాటర్ పీల్చుకుంటా ఉన్నాయి, వేసి అంతే ఉంచమ్మంటే ఉంచేసింది. ఇవ్వండి, ఈ నానబెట్టాం కదా పమిదలను, చిన్న చిన్న కుండలు తీసుకొచ్చా కదా, అవి నానబెట్టామండి. నానబెట్టి ఒక నైటు ఒక పగలు రెండు రోజులు నానబెట్టాను అనమాట. అంటే ఒక నైటు పగలు రోజంతా నానబెట్టాను. నానబెట్టి క్లాత్ వేసి క్లాత్ మీద తీసి బోర్లెత్తున్నానండి. చక్కగా చూసారా నీళ్ళలో పెట్టడం వల్ల ఎంత బాగున్నాయో. కొత్తవి తెచ్చుకున్నాక కంపల్సరీ నీళ్ళు అయితే పెట్టాలంటండి. బోర్లిచ్చేసాయి, శుభ్రంగా కడిగి బోర్లిస్తున్నాము. శుభ్రంగా కడిగి నీట్గా పెట్టుకున్నామంటే బాగుంటాయి. ఆ నీళ్ళని కడిగేస్తున్నాము. కడుగు కడుగు శుభ్రం కడుగుదాన్ని. నీళ్ళల్లో ఎందుకు పెట్టేది మట్టి కొండలైనా ఏటినైనా మట్టితో తయారు చేసే వాటిని నీళ్ళల్లో ఎందుకు పెట్టారు? మట్టితో తారు కదా, చేసినప్పుడు అవి పచ్చిగా ఉంటాయి కదా, అవి పచ్చిగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే అవన్నీ ఆరబెడతారు. ముందు ఆరబెట్టినాక మన వరి పొట్టు ఉండు చూసావా, వరి పొట్టుతోనే అనుకుంటా పేర్చి ఒక్కొక్క దాని మీద పేర్చి వరి పొట్టు పోసి కాలుతారు. అది కాల్చినాక బయటకు తీసుకొచ్చి అమ్ముతారు. కాలుతాయి, నల్లగా ఉంటాయి, నల్లగా ఉండవు. కాల్చినాక తీసుకొచ్చి అమ్ముతారు బయటకు తీసుకొచ్చి. అప్పుడు మనం ఏం చేయాలంటే నీళ్ళలో తీసుకురాగల కొత్తవి కాబట్టి నీళ్ళలో వేసుకోవాలి. నీళ్ళు వేసినప్పుడు ఇట్లా బుడగలెళ్ళే వస్తున్నాయి చూసావా, నీళ్లు పీల్చుకొని ఉంటాయి, నీళ్లు పీల్చుకుంటాయి. అప్పుడు నీటుగా ఉన్నట్టు అనమాట. ఇక అవి మనం శుభ్రంగా కడిగేసి పెట్టుకోవాలి. మనం ఇలా నీట్గా ఆరెంజ్ చేసుకున్నాం అనుకో బాగుంటాయి, మనకు కూడా చూడటానికైనా దేనికైనా చాలా బాగుంటాయి. వరి పొట్టు మట్టి కొండల కింద వేస్తారా? వరి పొట్టు ఇట్టున్నాయి పేర్చి ఇట్ట ఒక లైన్ పేరుస్తారు, దాని మీద వరి పొట్టు పోస్తారు, వరి పొట్టు మీద ఇంకొక లైన్ పెడతారు, అట్ట పెట్టి కాలుస్తారు అన్నమాట. వాటిని ఏదైనా కాలమందే బయటకు రాదు మట్టి కొండ అనేది. అర్థమైనా? అవి కొండ కూడా అంతేనా? కొండలైనా అంతే, ఏయైనా అంతే, మట్టితో తయారు చేసే ఏయైనా అంతే. అర్థమైనా? ఇవ్వండి, ఈ రెండు అయితే ఒక అందుకు తీసుకొచ్చాను. ఆ రెండు దేనికి తీసుకొచ్చాను అనేది, ఈ రెండు కుండలను దేనికి తీసుకొచ్చాను అనేది ఉపయోగించేటప్పుడు మీతో షేర్ చేసుకుంటానండి నేను. ఇవి వచ్చేసి ఇక దీపావళి వస్తుంది కదా, ఇంట్లో కూడా కొన్ని ఉండేవి నాకు, అందుకని చెప్పి కొన్ని ఇంట్లో ఉన్నాయి, కొన్ని అయితే తీసుకొచ్చుకున్నాను. ఈ చిన్న కుండ కూడా ఎందుకు ఇంత చిన్నది కూడా ఎందుకు తీసుకొచ్చాను అనేది కూడా మీకు నేను అంటే ఇది ఉపయోగించేటప్పుడు మీతో షేర్ చేసుకుంటానండి. దేనికి తీసుకొచ్చానా, దేనికి ఉపయోగిస్తానా అనేది ముందైతే చెప్పట్లేదు, అది ఉపయోగించేటప్పుడు మీతో షేర్ చేసుకుంటా. ఎందుకంటే అది ఉపయోగించేటప్పుడు మీతో షేర్ చేసుకోవడానికి నాకు చాలా బాగుంటుంది, చెప్పడానికి బాగుంటుంది, అందుకని ముందుగా చెప్పట్లేదు. అది నేను ఎలా ఉపయోగిస్తున్నానా అని చెప్పి ఈ మూడు కుండల్ని నేను మీతో షేర్ చేసుకుంటాను. ఈ రెండు పెద్ద సైజు తీసుకున్నాను, ఇది చిన్నది తీసుకున్నాను. ప్రవిధిలో వచ్చి కూడా చిన్నవేనండి, అంటే మీడియం సైజు, పెద్దవి కాదు చిన్నవి కాదు, ఇలా తీసుకున్నాను అన్నమాట. శుభ్రంగా కడిగి అయితే పెట్టేశాను. అది ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే చూసేసారు. ఈ వీడియో అనేది సింపుల్గా మీతో షేర్ చేసుకున్నాను, షేర్ చేసుకోవాలనిపించింది అందుకే షేర్ చేసుకున్నానండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కొత్తగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటానండి. కామెంట్ మట్టికి తెలుగులో పెట్టండి ప్లీజ్ అండి. బాయ్ అండి, ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి.